పత్తి రైతులు దళారుల చేతుల్లో పడకుండా ఉండేందుకు సుధాల్లోని జిన్నింగ్ మిల్లో కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని జెడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్తో కలిసి పత్తి కొనుగోలు కేంద్రాన్ని చైర్పర్సన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల కోసమే ప్రభుత్వం అనేక పథకాలు అందిస్తుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని చైర్పర్సన్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన జిల్లాలోని 57219 మంది రైతులు 98702 ఎకరాల్లో పత్తి పంట సాగు చేయడం జరిగిందని వ్యవసాయ అధికారులు అంచనా ప్రకారం 988300 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఆ దిశగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి ద్వారా ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రాల్లో రైతులు తాము పండించిన పత్తిని విక్రయించుకుని ప్రభుత్వం సూచించిన మద్దతు ధరను పొందాలని కోరారు. పత్తి పింజు పొడవు ఉన్న పత్తికి ఒక క్వింటాల్కు ప్రభుత్వం కనీస మద్దతు ధర 5825 రూపాయలు, పింజ చిన్నగా ఉన్న పత్తికి ఒక క్వింటాల్కు 5725 రూపాయలుగా ప్రభుత్వం ప్రకటించిందని, రైతులు మధ్యవర్తులు దళారులకు తాము పండించిన పత్తిని అమ్మకుండా ఇటు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తిని విక్రయించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టోకెన్ తీసుకోవాలని, ఆ ఒరిజినల్ టోకెన్ మీద సూచించిన తేదీ రోజున పత్తిని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని తెలిపారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శ్రీ గడ్డం నర్సయ్య, ఉప్పల దేవాలమిష్మి, ఎంఎంపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్, వేములవాడ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి మాధవి, చెస్ డైరెక్టర్ తిరుపతి సింగిల్ విండో చైర్మన్లు బాండా నర్సయ్య, సంబంధిత మండలాల ప్రజాప్రతినిధులు, మార్కెటింగ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అవసరమైతే మేము ఇంకా ఎక్కువ మంది సిబ్బంది కూడా పెట్టడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇవాళ మొదలైన పత్తి కొనుగోలు మాత్రం వచ్చే నెల రెండు నెలన్నరలో మాత్రం తప్పకుండా సక్సెస్ఫుల్ కావాలని చేదోడవాడ జిల్లా యంత్రాంగం ముందుంటుంది. మళ్ళీ తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం.